डाक्टर बीआर अंबेडकर कोनसीम जिला रावुलपालेम मदर थेरेसा स्पोर्ट्स गेम्स अंड सेल्फ डिफेंस अकाडमी फाउंडर टी अब्बुलु आध्वर्यंलो नूतनंगा एर्पाटु चेसिन इंडियन ओलंपिक गेम इंडियन बौ आर्चरी ट्रैनिंग क्लासुनु आदिवारं रावुलपालेम एसआई वेंकटरमण उप सरपंच गोलुगूरी मुनिरेड्डी सीआरसी जनरल सेक्रेटरी कर्री अशोक रेड्डी कार्यक्रमान्नि प्रारंभिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथिगा उम्मडि तूर्पु गोदावरी जिल्ला आर्चरी असोसिएशन అధ్యక్షులు జేఎన్ఎస్ గోపాలకృష్ణ, విజయ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఎండి డాక్టర్ కర్రి వీర్రెడ్డి, అపర్ణ హోమ్ నీడ్స్ అధినేత ఎస్ చిన్నబాబు, అక్షయ థియేటర్ అధినేత తాడి సత్యరెడ్డి, ఎలక్ట్రానిక్ బైక్ షోరూమ్ ఎండి తాడి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మునిరెడ్డి మాట్లాడుతూ, ఈ విద్య సాంప్రదాయం కలిగిన విద్య. పురాణాలలో పంచపాండవులలో అర్జునుడు, ఏకలవ్యుడు శత్రు సైన్యాలను హతమార్చటానికి ఈ విలువిద్యను ఉపయోగించేవారని అన్నారు. మన పూర్వీకులు ఒకనాడు ఈ విద్యలను ఆహారం కోసం జంతువులను వేటాడే సాధనంగా వాడేవారని, ఆధునిక యుగంలో నైపుణ్యంతో కూడిన కళగా విలువిద్యను తీర్చిదిద్దారని అన్నారు. ఈనాటికి ఈ కళ జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలలో ప్రవేశపెట్టి కొనసాగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విలువిద్య ఈనాటికి ఎంతో ప్రాముఖ్యతగా గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్స్గా మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ టి వెంకటలక్ష్మి, బాక్సింగ్ కోచ్ కిరణ్, సత్యబాబు, దుర్గారావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ గ్యారెంట్ చేసిన అప్పుడు గారికి, మిగిలిన స్టాఫ్ అందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు అండి. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో అంటే 2008 ఆ టైంలో ఆర్చరీ అనేది మనకు తెలిసి విజయవాడ ఆ ఏరియా, మనకి విజయవాడ హైదరాబాద్ లాంటి ఈ రెండు పట్టణాల్లో ఉంటుంది. ఇప్పుడు మన రావులపాలెం రావడం అనేది చాలా అభినందనీయం. దానికి కృషి చేసినందుకు అబ్బుల్ గారికి, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మీ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతిరోజు మనకి చదువు ఎంత ముఖ్యమో, చదువుతో పాటు ఏదో ఒక వ్యాయామం, ఏదో స్పోర్ట్స్లో ఒక గంట పాటు పార్టిసిపేట్ చేస్తూ మీరు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారని, శారీరకంగా మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారని కోరుతున్నాను. అలాగే మీకు మనల్ని ఇంత ఇనిషియేటివ్గా ప్రతిరోజు తీసుకొస్తున్న మీ పేరెంట్స్ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇప్పుడు ఎలాగైతే మనకి ఓన్లీ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో మాత్రం ఉండే ఇలాంటి కుంఫూ కానీ అవి కానీ అటువంటిది మన రావులపాలెం వచ్చింది. రావులపాలెంలో ఈ కుంఫూతో పాటుగా ఈ రోజు నుంచి ఆర్చరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ రావులపాలెం యొక్క బ్రాండ్ ఇమేజ్ని మీరందరూ కూడా, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని, మరిన్ని పథకాలతో రావులపాలెం యొక్క బ్రాండ్ ఇమేజ్ని ముందుకు తీసుకెళ్లాలని, అప్పుడే అబ్బుల్ గారి యొక్క కృషికి వేరమైన గుర్తింపు వస్తుంది. దాని విధంగా అందరూ కూడా ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆ విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత నేషనల్ లెవెల్లో కూడా మీరందరూ అభివృద్ధి చెంది మన దేశానికి, రాష్ట్రానికి, ఊరికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అభ్యులందరికీ నమస్కారం. అబ్బుల్ గారు నన్ను ఇన్వైట్ చేస్తాను ముందు ఆయనకి నమస్కారం తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ పిల్లలందరికీ కూడా చదువుతో పాటు ఇలాంటి వ్యాయామానికి సంబంధించిన కరాటే కానీ, కుంఫూ కానీ, ఇప్పుడు ఆర్చరీ కానీ ఇవి ఉండడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఇదివరకు చదువు ఒకటే కాదు, చదువుతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ఈక్వల్గా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఏదో ఒక దాంట్లో, అయితే కుంఫూ కానీ, కరాటే కానీ, వ్యాయామం కానీ, ఏదో ఒక దాంట్లో రోజు ఒక అరగంట గంట ఎగ్జామ్ టైంలో తప్పించి మిగతా ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ కూడా వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు చదువు బాగా చదువుకుంటారు, అలాగే వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది, హెల్త్ కూడా బాగుంటుంది. సో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ ఇన్ఫెక్షన్స్, ఫీవర్లు ఇవన్నీ బాగా ఎక్కువైంది. సో ఇలా ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పెరిగి వాళ్ళకి చదువుతో పాటు ఆరోగ్యం కూడా బాగా చేస్తారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అబ్బుల్ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అదేవిధంగా శ్రీరామ్మ గారు కూడా ఈ యాత్రి చేసినటువంటి మొత్తం ఆరోగ్యం దొరుకుతుంది. అందరికీ నమస్కారం అండి. ముందుగా అబ్బుల్ గారికి చాలా థ్యాంక్స్ ఈ ఏరియాకి.